Hi, hello guys, this is Yogananda. Welcome back to the brand new video of Explore with Narendra. ఇరోజు మనమైతే జైపూర్ నుంచి చండీగఢ్ వెళ్ళిపోతున్నాం అనమాట. చండీగఢ్ ఇక్కడ నుంచి 545 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ఒకసారి ఈ రూమ్ని కూడా చూసేసుకోండి. ఈ రూమ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం బ్రో. మంచిగా ఘోరంగా పొద్దు పొద్దున అసలు పండుగలేసరికి 2:30-3 అయింది. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 9 అవుతుంది. ఇప్పుడే జల్దీ లేచి స్టార్ట్ అయిపోతున్నాం. 8 o'clock లేచినాం. ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ట్రావెల్ చేసిన కిలోమీటర్లు కూడా ఎక్కువనే ఉందన్నమాట. 545 కిలోమీటర్స్ అండ్ 9 hours ఆ బ్రో. 9 hours ఎంత చూపిస్తుంది? 9 hours అనుకుంటా. 9 hours చూపిస్తుంది. ఎట్లయినా అది బ్రేక్స్ గ్రేక్స్ అనేసరికి ఎట్లయినా 11 hours అయిపోతుంది. ఎట్లయినా 2 hours బ్రేక్స్ అయిపోతాయి. సో అందుకే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అనుకున్నాం. అండ్ ఇంకా మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఏం చేయాలో తెలిసా, కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని, గ్రే కలర్ రిజిస్ట్రేషన్ ని, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ గైస్ ఇంకా మన ఛానల్లో అసలు వ్యూస్ అయితే ఘోరంగా తగ్గిపోతున్నాయి. జర మీ వాట్సాప్ స్టేటస్లలో అండ్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లలో జర స్టోరీలు పెట్టుకోండి. ఇంకా ఇంకా 3-4 డేస్లో మంచి అడ్వెంచరస్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. దానికోసం మిస్ అవ్వదంటే మాత్రం ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చెప్పేయండి జల్లి. ఇంకోటి గైస్, మేము ఎవరు పోని రోడ్లా మేము చూజ్ చేసుకొని వెరీ డేంజరస్ రోడ్స్ అవి అవి ఎస్పెషల్లీ మీకు చూపించాలని చెప్పి మేము పోతున్నాము. దానికైతే మీకు సపోర్ట్ కంపల్సరీ కావాలి గైస్. తొందర పెట్టున్నా మా అంటే వాట్సాప్ స్టేటస్ లో పెడితే ఏమైతుంది? ఏం కాదు కదా, ఎన్నో పిచ్చి పిచ్చి స్టేటస్ లో పెడతారు. దాంట్లో ఒకటి ఇన్ఫర్మేషన్ స్టేటస్ పెడితే ఏమైతుంది? ఏం కాదుగా, మీ ఒక సెకండ్ అంతే. మా లింక్ కాపీ చేసుకుని అలా కాపీ చేసేసి అయిపోతుంది. అసలు ఇప్పటివరకు మన తెలుగులోనే ఎవరు చూపి అని అడ్వెంచరస్ రోడ్స్ చూపిస్తాం. అండ్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉంటాయి అనమాట. మొత్తం టఫెస్ట్ రోడ్స్ ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయితేనే ఉంటాయి. కాకపోతే మీకోసం రిస్క్ చేస్తున్నాం, పోదామని చెప్పేసి. అవి మిస్ కావద్దంటే మాత్రం మరి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ గ్రే కలర్ చేసేయాలి. ఫటాఫట్ జల్లే లైక్ చేయాలా, షేర్ చేయాలా, అన్ని చేయాలా. అంతేగా ఇంకా తెలియ లేట్ చేయకుండా మిగతా విషయాలని బైక్ పని వెళ్తూ మాట్లాడుతున్నాం. సరే లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది గోప్రమాడ్. మనం ఉన్న హోటల్ ఇదే అనమాట, ఓయో టౌన్షిప్. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. యూటౌనా? ఓకే, ఓయో టౌన్ హౌస్. ఇక్కడ నుంచి చండీగఢ్ ఎన్ని కిలోమీటర్స్ బ్రో? 540ఆ? 525 కిలోమీటర్స్ చండీగఢ్కి. ఎట్లయినా 10-11 hours పడుతుంది. ఫస్ట్ ఈ సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోవాలి. ఈ సిటీ ట్రాఫిక్లో, ఈ సిటీ ట్రాఫిక్ ఉంటుందని 6 గంటలకు వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇక రాత్రి పండుకునేసరికి లేట్ అయిపోయింది. పొద్దున్న లేచేసరికి కూడా లేట్ అయిపోయింది. 8 గంటలకు లేచినాం. నా ఈరోజు వండుకుంది ఓన్లీ 4.5 hours మాత్రమే వండుకున్నాం. అసలు నైట్ నిద్రనే రాలేదన్నమాట. డైరెక్ట్ ఫటాఫట్ లేచేసి రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం. ఈ ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అయిపోదాం అనే ప్లాన్లోనే ఉండే నా రాత్రి నుంచి. మొన్న వచ్చి నుంచి అదే అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లుండి చండీగఢ్ పోయేటప్పుడు అయితే 6 గంటలకి 5:30కి ఫస్ట్ ట్రాఫిక్ నుంచి బయటపడాలి అనుకున్నాం. మళ్ళీ ట్రాఫిక్లోనే ఇరకాల్సి వస్తుందో ఏంది, ఏం అర్థమవుతలేదు. ఎండ మాత్రం పొట్టు పొట్టు కొడుతుంది, ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది. మళ్ళీ హైదరాబాద్లో ఏమో వానలు షురు అయినాయి. ఇక్కడ వానలు లేవు, ఏం లేవు, ఎండలు కొడుతూనే ఉన్నాయి. నిన్నటి వీడియో అయితే అసలుకి ఎంజాయ్ లేదనమాట. నిన్న వచ్చేటప్పుడు ఒక దగ్గర తిన్నుండే, ఆ ఫుడ్ మొత్తం సమకంతా అబ్జర్వ్ చేసి పడేసింది. గమ్మని వచ్చి వండుకున్నాం, ఇంకేం చేయలేము. ఎక్కువసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం. వచ్చి ఇక వచ్చి ఆ వీడియో ఎండ్ చేయలే, ఏం చేయలే, ఎండ్ చేయాల్సిన మూడు కూడా లేకుండా ఉండే నిన్న. సో అందుకైతే ఎండ్ అయితే ఏం చేయలేదనమాట. జైపూర్లో ఎట్లుంది తెలుసా సిచ్యువేషన్ అంతా? ఇంకా 33 సెకండ్స్ ఆగాలంట. ఇక మొత్తం ఒక 150-200 మీటర్స్కి ఒక్కొక్క సిగ్నల్. ఇప్పటికి ఒక 20-30 సిగ్నల్ దాటుంటాం మా రూమ్ నుంచి. దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్ల దాకా వచ్చినాము. ఇంకెంత దూరం పోవాలేమో నాకు అర్థమవుతలేదు సిటీ దాటడానికి. ఇంకా 19 సెకండ్ అంట. అందుకోసమే పొద్దున్నే వెళ్ళిపోతే మంచిగా ఈ టైం వరకు ఒక 200-250 కిలోమీటర్లు కొట్టేస్తాం. 6 o'clock స్టార్ట్ అయ్యి ఉంటే ఇప్పుడేమో ఈయన్నే 10 అవుతుందో 10:30 అవుతుంది సిటీ దాటేసరికి. మళ్ళా బొగ్గు ఈరోజు నాకు, ఈరోజు మొత్తం మళ్ళీ నైట్ రైడ్ చేయాల్సి వస్తుంది. ఏ కుంట్రా నాయన. ఇంకో స్టోరీ ఏంటంటే పొట్టు పొట్టు కొడదామంటే నా బండి బ్రేక్ ప్యాడ్స్ అసలు మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయినాయి అన్నమాట. ఏదో కొద్దిగా అంటే కొద్దిగా ఉన్నాయి. అవిడితో చండీగఢ్ వరకు తీసుకొని వెళ్ళాలి నా బండిని. అయితే వాడికి పోయినాక చేంజ్ చేయాలి. ఎక్స్ట్రా బ్రేక్ ప్యాడ్స్ లేవని కాదు, ఎక్స్ట్రా బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి కాకపోతే
అవి పట్టట్లేదు అనమాట. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లలో చెప్పినాను కదా, లొనావోలో టైర్ చేంజ్ చేసినప్పుడు మనమైతే అసలు టైర్ని కరెక్ట్ ఫిట్ చేయలేడు అనమాట. సో అది దాని లోపలికి అయితే అసలు బ్రేక్ పైస్ పట్టట్లేదు. ఆ రోజు కూడా అసలు బ్రేక్ పైస్ పట్టలేదు, నేనే తన్నాడు తన్నాడు బ్రేక్ పైస్ పట్టించిన. వాన్ సెట్ చేయరా నాయన అంటే నేను టైర్ ఎక్కిసేది ఎక్కువ అంటున్నాడు. ఏం చెప్పాలి వానికి, ఇక్కడ 3 లేన్స్ ఉన్నాయి కావేసి, ఒకటి ఆపోజిట్ అటు సైడ్ వెళ్ళడానికి, ఒకటి ఇటు సైడ్ రావడానికి. మధ్యలో ఏమో 2 సైడ్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ మధ్యలో రోడ్ ఏమో అక్కడ పోయే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చే వాళ్ళు యూజ్ చేస్తున్నారు దీన్ని. మాన్ సరోవర్, ఢిల్లీ అవస్కార్, ఢిల్లీ అవస్కర్స్ నుంచి పోతాం అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం ట్రావెల్ చేసిన రూట్లోనే చండీగఢ్ వరకు అయితే ట్రావెల్ చేయాలి. చండీగఢ్కి ఇంకో రూట్ చూపిస్తుంది, కాకపోతే అది దగ్గర 70 కిలోమీటర్స్ ఎక్కువ ఉందన్నమాట ఈ రూట్ కన్నా. సో ఈ రూట్ ఏంటంటే ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో వెళ్ళిపోయినామంటే మొత్తం 4 లేన్ రోడ్ వేరే లెవెల్ ఉంటుంది చండీగఢ్ వరకే. ఆల్రెడీ నేను 2 టైమ్స్ ట్రావెల్ చేసాను ఆ రోడ్లో, అది నాకు తెలుసు కాబట్టి అదే రూట్ చూస్ చేసేసుకున్నాం. అక్కడ నుంచి చండీగఢ్ ఢిల్లీ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఇంకా 70 కిలోమీటర్స్ అంటే ఆ రోడ్ కూడా చక్కగా లేదనుకో, మళ్ళీ బుక్ అయిపోతుంది మన సిచ్యువేషన్ అంతా. అమ్మ చూడు ఎప్పుడు జైపూర్ సిటీ క్రాస్ అవుతామా అని వెయిటింగ్ నేనైతే. అండ్ అయితే సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి తప్పించుకొని మంచి హైవే పైకి అయితే వచ్చేసినాం అనమాట. 210 కిలోమీటర్స్ వరకు ఒకటే రూట్ ఢిల్లీ అవుట్స్కర్ట్స్ వరకు ఒకటే రూట్ అనమాట. ఢిల్లీ ఇక్కడ నుంచి 250 ఏమో ఉంది, అంటే ఢిల్లీ అవుట్స్కర్ట్స్ వరకు సేమ్ ఒకటే రూట్ 210 కిలోమీటర్స్ స్ట్రేట్ హైవే. పొట్టు పొట్టు చంపుడే ఇక ఇంతసేపు ఇక్కడ బుక్ అయినందుకు ఇప్పుడైనా జర వేరే జైల్లో నుంచి వదిలినట్టుంది మమ్మల్ని అయితే ఆ ట్రాఫిక్లో నుంచి బయటకు వస్తే. గాయ్స్ నా వాయిస్ అయితే క్లియర్ ఉంది అని అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ విండోస్ కూడా గట్టిగా ఉందన్నమాట. అందుకే నా వాయిస్ క్లియర్ ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ క్లిప్పులు నేను చూసుకునేంత వరకు నాకు అర్థం కాదు ఎట్లుస్తుంది అనేది. మనకైతే ఫస్ట్ ఒక ఫ్యూయల్ స్టాప్ కావాలి. ఆల్రెడీ మనమైతే మొన్న కొట్టించిన పెట్రోల్ అనమాట మొన్న కొట్టించిన ట్రిప్ ఎఫ్లో వాడి 83 కిలోమీటర్స్ వరకు వచ్చినాం ట్రిప్ ఎఫ్లోనే. ఇంకో మా అంటే ఇంకో 30-35 కిలోమీటర్స్ పోతుంది. అప్పటిలోకి మనమైతే ఒక దగ్గర ఫ్యూయల్ స్టాప్ అండ్ బ్రేక్ఫాస్ట్ స్టాప్ అయితే తీసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఘోరంగా అంటే ఘోరంగా డైలీ 3 టైమ్స్ అయితే పక్క తినడం స్టార్ట్ చేయాలి. ఇన్ని రోజులు అయితే 2 టైమ్స్ తింటున్నాం ఇన్ని డేస్ నుంచి, కాకపోతే ఇప్పుడు 3 టైమ్స్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఎండకి తట్టుకోలేం, బాడీ ఎంత డిహైడ్రేట్ అయిపోతుంది. ఈరోజు ఫస్ట్ గట్టే తినాలి నా బ్రేక్ఫాస్ట్ అయితే. ఆ బ్రేక్ఫాస్ట్ తిన్నామంటే దోశ ఉండదు, ఇడ్లీ ఉండదు, ఏది ఉండదు, అదొకటి ఆలు పరోటా. చెక్ అవుట్ దిస్ వ్యూ గాయ్స్. ఒక్కసారి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మౌంటైన్స్ అయితే వచ్చినాయన్నమాట. మనమైతే ఈరోజు మన 9th స్టేట్ రాజస్థాన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు అయితే హర్యానా నుంచి చండీగఢ్ 2 స్టేట్స్ అయితే ఎంటర్ అయిపోతాం. హర్యానాని క్రాస్ అయిపోయి డైరెక్ట్ చండీగఢ్ వెళ్ళిపోతాం అనమాట. వ్యూస్ మాత్రం క్రేజీ అంటే క్రేజీనే, ఈ మౌంటైన్స్ మాత్రం. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఒకసారి చూసుకోండి రిజర్వ్లోనే నా బైక్ 120.3 కిలోమీటర్స్ వచ్చింది రిజర్వ్లో. రే నీ అమ్మ ఒక్క పెట్రోల్ బంక్ వస్తలేదు తెలుసా దగ్గర మీకు. ఎప్పుడు చెప్పినా అంటే 85 ఉన్నప్పుడు చెప్పినా 45 కిలోమీటర్స్ వచ్చినా ఒక్క పెట్రోల్ బంక్ లేదు. ఇదేదో సిఎన్జి అంట 5 కిలోమీటర్స్, సిఎన్జి నేనేం చేసుకోవాలి నాయన, ఒక పెట్రోల్ బంక్ పెట్టుర్రా అంటే సిఎన్జి బంకులు పెడతారు. నీ అమ్మ ఒక్క పెట్రోల్ బంక్ వస్తలేదు. ఇంకోటి స్టోరీ ఏంటంటే ఇక్కడ 109-111 రూపీస్ పెట్రోల్ ఉంది. మళ్ళీ మనం హర్యానా వెళ్ళిపోయినామంటే 95 రూపీస్ ఆడ పెట్రోల్. అందుకే ఇన్న ఏదో ఒకటి దొరికితే ఏదో ఒకటి ఆడ 500-1000 రూపీస్ ఏదో ఒకటి వేసుకుంటే సీదా హర్యానా పోయినాక మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలా. మనకు 15 రూపాయలు సేఫ్ అవుతాయి హర్యానాలో ఒక్క లీటర్ మీద, మొత్తానికి కాదు ఒక్క లీటర్ మీద 15 రూపాయలు సేఫ్ అవుతాయి. అర్థం చేసుకోండి మన బండ్లో పట్టేది 15 లీటర్లు, 15 లీటర్లు ఇంటూ 115 రూపీస్ వేసుకోండి స్టోరీలా. కానీ మౌంటైన్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. ఈ మౌంటైన్స్ని ఇట్లనే ఉంచితే మంచిగా ఉంటుంది, మట్టి కోసం అని చెప్పి మౌంటైన్స్ని మొత్తం తవ్వుతున్నారు అనమాట. తవ్వకపోతే బెస్ట్, నేచర్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. మనకైతే పెట్రోల్ బంక్ వచ్చేసింది అనమాట ఫైనల్గా, భారత్ పెట్రోల్ బంక్. మీ అమ్మ ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ ఎంత, $108.70. భయ్యా కాడే ఫుల్ ట్యాంక్. అండ్ గైస్ మన బైక్లో 1590 రూపీస్ పెట్రోల్ అయితే ఒకటింది.
ఎంత 14.7 లీటర్స్ ఒటిన్ బ్రో. ఇంకా హాఫ్ లీటర్ ఏమో ఉంది, అంటే ఇక్కడనే పెట్రోల్ బంక్ వచ్చి బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, ఈరోజు ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. ఈ వీడియో మీరు చూసేసరికి చాలా లేట్ అయిపోతుంది, ఫ్రెండ్షిప్ డే అయిపోయి ఇప్పుడు 4-5 రోజులు అయిపోతుంది మీరు ఈ వీడియో చూసేసరికి. ఇది ఫ్రెండ్షిప్ డే రోజు రికార్డ్ చేస్తున్నాం, గుర్తుంచుకోండి. మీరు ఎన్ని డేస్ లేట్గా వస్తున్నాయో వీడియోస్ మీకు అర్థమైపోతుంది. యాక్చువల్గా అయితే అన్ని యూట్యూబ్లో మొత్తం షెడ్యూల్ చేసి పెట్టేసినాం అనమాట, ఎడిట్ చేసేసి డైలీ మార్నింగ్ 7 to 9 లోపు వచ్చేస్తాయి వీడియోస్ అయితే పక్కా. నోటిఫికేషన్ రాగానే ఆన్ చేసి కింద ఉన్న లైక్ బటన్ని లైక్ చేసి కింద ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అట్లా చేయడం వల్ల నా వీడియో అయితే ఎక్కువ రీచ్ వెళ్తుంది అనమాట. సో అదొకటి గుర్తుంచుకోండి, లైక్ చేస్తే నాకేమొస్తుందిలే అని అనుకోకండి, నాకు వస్తుంది మీకు రాదు. కామెంట్ చేస్తే కూడా నాకు ఉపయోగపడుతుంది నా వీడియో రీచ్ పోవడానికి, అది మాత్రం మర్చిపోకండి. ఆల్ రైట్ గాయస్, ఇక్కడ కనిపిస్తుంది ఆ శివ డాబా. దీంట్లో అయితే మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం, మసాలా దోశ తిన్నాం అనమాట. మసాలా దోశ ప్రైస్ ఎంత తెలుసా? 160 రూపీస్ ఒక్క దోశకి. కాకపోతే ఈ శివ డాబా అనేది చాలా ఫేమస్, ఇట్లా మనకి ఎక్కడంటే ఢిల్లీ క్రాస్ అయినామంటే మనకైతే ఒక 3-4 బ్రాంచ్లు కనిపిస్తాయి వీలయ్యి. మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా మొత్తం సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఉన్నాయో అట్లనే ఉంటాయి, పెద్ద ఉంటాయి వీళ్ళవి. శివ డాబా అనేది ఇది నేను 4th బ్రాంచ్ చూడడం వాళ్ళది. ఫుడ్ కూడా ఓకే, కాకపోతే ఏంటంటే ఎక్కువ ఘీ యూజ్ చేస్తారనమాట ఇటు సైడ్. నెయ్యి ప్రతి దాంట్లో నెయ్యి లేని ఫుడ్డే ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి 444 కిలోమీటర్స్ ఉందన్నమాట. మీకైతే మార్నింగ్ చండీగర్ 525 కిలోమీటర్స్ అని చెప్పినాం, 525 కిలోమీటర్స్ కాదు 585 కిలోమీటర్స్. అది దగ్గర 135-140 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం అనమాట మనమైతే జైపూర్ మనమున్న రూమ్ నుంచి జగత్పూర్ నుంచి ఇక్కడ వరకు. ఇంకా ఇక్కడ నుంచి 444 కిలోమీటర్స్ ఉంది చండీగర్కి, 9 అవర్స్ చూపిస్తుంది. ప్రజెంట్ టైం అయితే 12 అవుతుంది అనమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు లంచ్ చేయాలి, కాకపోతే ఇప్పుడు లంచ్ చేసేంత లేదు ఇప్పుడు. అందుకోసం మేము ఒక్కొక్క దోశ అయితే తిన్నాం, మళ్ళీ 3-4 o'clock అట్లా లంచ్ కంప్లీట్ చేసుకుందాం అనేది దాంతోనే. ఇక్కడ మౌంటైన్స్ మొత్తం క్రేజీ ఉన్నాయి, కాకపోతే మీకు గోపురలో చాలా చిన్న అంటే చాలా చిన్నగా కనిపిస్తాయి. ఏదో కాలేజ్ ఉన్నట్టుంది, టాపర్స్ ఫౌండేషన్ అకాడమీ అంట. అందరు టాపర్స్ అయింది, పేరుకే టాపర్స్. మెల్లైనా క్రూజ్ చేసినాము అసలు. ఎక్కడ రానక్ కూర్చు కాదు, జైసల్మేర్ వచ్చేంత వరకే మినిమం 120 క్రూజ్ చేసినాం బండిని అయితే. కాకపోతే ఇప్పుడైతే 100 అయితే అసలుకే క్రాస్ అవ్వట్లేదు అనమాట, 100 నార్మల్ స్పీడ్గా 100లోనే క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోడ్లో కూడా హెవీ లారీస్ ఉన్నాయి, ఎందుకంటే ఢిల్లీ వెళ్ళే రూట్ కాబట్టి హెవీ లారీస్ అంటే హెవీ లారీస్ ఉన్నాయి. మనమైతే ఢిల్లీ సిటీ అవుట్స్కర్ట్స్లో ఎప్పుడైతే డైవర్షన్ తీసుకుంటామో అక్కడ నుంచి ఇక మనకైతే మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. మొత్తం కార్లే ఉంటాయి ఆ రోడ్లో, ఎందుకంటే లాస్ట్ టైం 2 సార్లు అనుభవం ఏమైంది అందుకోసం చెప్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆగిపోతూనే ఉంటుంది. మనమైతే ఈరోజు నెక్స్ట్ హర్యానా స్టేట్ అయితే ఎంటర్ అవుతాం, దాని తర్వాత చండీగర్ స్టేట్. చండీగర్ వచ్చేసి 2 స్టేట్స్కి క్యాపిటల్ సిటీ అనమాట, ఒకటి చండీగర్కి క్యాపిటల్ సిటీ అండ్ ఇంకోటి పంజాబ్కి కూడా క్యాపిటల్ సిటీ అదే అనమాట చండీగరే. ఢిల్లీ వచ్చేసి యూనియన్ టెరిటరీ అది. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అందరూ మన ఇండియాలో 29 స్టేట్స్ ఉంటాయని అనుకుంటారు, 29 స్టేట్స్ కాదు, తెలంగాణ ఫామ్ అయినా కానీ మన దగ్గర ఉన్నాయి ఓన్లీ 28 స్టేట్స్ మాత్రమే. జమ్మూ అండ్ కాశ్మీర్ ముందు స్టేట్ లాగా ఉంటుండే, కాకపోతే ఇప్పుడైతే అది ఒక యూనియన్ టెరిటరీ లాగా మార్చేసినారనమాట 2019లో. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇంకా లడాక్ రీజియన్ అదంతా మొత్తం ఒకటే స్టేట్ కింద ఉంటుండే, కాకపోతే ఇప్పుడు అవి 2 యూనియన్ టెరిటరీ కింద విభజించినారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ ఒక యూనియన్ టెరిటరీ. మన ఇండియాలో 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ అయితే ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్. ఆల్ రైట్ గాయస్, ఇంకా ఢిల్లీ ఇక్కడ నుంచి 145 కిలోమీటర్స్ ఉంది. ముందర చంద్రబ్రో కాదు, అది వేరే బైకర్ ఆయన, ఢిల్లీ నుంచి రాజస్థాన్ ట్రిప్కి అయితే వెళ్ళినట్టుండు. ఇంకా ఢిల్లీ 145 అంటే దగ్గర ఇంకో 8 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు డైవర్షన్కి.
ఇప్పటి వరకు మాత్రం ఒక బ్లాక్ క్లౌడ్ ఒకటే ఉండే, మళ్ళీ క్లియర్ స్కై అయిపోయింది, మొత్తం వైట్ క్లౌడ్స్. ఇటువంటి ఎంత దూరం అయినా సరే ట్రావెల్ చేయాలనిపిస్తుంది, ఆ వాన ఒక్కటి దొబ్బేస్తుంది అనమాట. ఆ వాన ఒకటి స్టాప్ దొబ్బుతుంది, మంచిగా వాన అయిపోయింది. ఈరోజు వాన పడలేదంటే ఇక రేపు నుంచి మేము బతికి బయట పడ్డట్టే, ఎందుకంటే మనమైతే మా హిమాలయస్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. రేపు సండే, సో మన షోరూమ్లు అయితే క్లోజ్ ఉంటాయి. ఇక మండే రోజు ఎల్లుండి బైక్ సర్వీసింగ్ చేసుకొని హలో లెట్స్ మూవ్ టు హిమాలయాస్. ఒకసారి వెదర్ అయితే చూసుకోండి, ఇప్పటిదాకా ఏం చెప్పినా మొత్తం క్లియర్స్ అయ్యింది, వైట్ క్లౌడ్స్ ఉన్నాయని చెప్పినా మొత్తం బ్లాక్ క్లౌడ్స్ విత్ ఇన్ సెకండ్లో చేంజ్ అయిపోయినాయి. అసలు నేను చెప్పి ఒక 10 కిలోమీటర్లు వచ్చినా లేదు, మొత్తం బ్లాక్ క్లౌడ్స్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేసేదో నాకైతే ఏం అర్థమవుతలేదు. భయం అవుతుంది ఇప్పుడు, పొట్టు పొట్టు బాగా పడ్డదంటే మాత్రం మా పరిస్థితి ఆగం కథ. ఇది మా సిచ్యువేషన్. ఘోరంగా వాన పడుతుంది. అండ్ గైస్ ఇప్పుడే వాన అయితే చూసుకున్నారు కదా ఎంత పొట్టు పొట్టు పడ్డదో, ఇప్పుడే వాన అయితే తగ్గింది. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ముందర ఒక 10-15 మినిట్స్లో మనమైతే హర్యానా స్టేట్ అయితే ఎంటర్ అయిపోతాం అన్నమాట. మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ రాజస్థాన్ హర్యానా బార్డర్లో ఉన్నాం ప్రజెంట్. అయితే ఇంకో 10-15 మినిట్స్ ఉంటే స్టోరీ. బాబ్రో ఇప్పటిదాకా ఇదంతా మొత్తం నిండిపోయిన ఉండే, ఇప్పుడు మళ్ళీ వాటర్ అన్నారు సరే మూవ్ అయిపోయినట్టున్నాయి. డైరెక్ట్ చండీగఢ్లో కూడా రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాం. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ సెంటర్కి కూడా కాల్ చేసిన అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళకి. మండే రోజు అపాయింట్మెంట్ కూడా బుక్ చేసేసుకున్నా సర్వీసింగ్కి. రేపు సండే కదా, రేపు అయితే సర్వీస్ సెంటర్ క్లోజ్ ఉంటుందంట, మండే రోజు రమ్మని చెప్పినారు. మనకి డైరెక్ట్ ఓయో అయితే బుక్ చేసేసుకున్నాం చండీగఢ్లో 3 డేస్కి. 3 డేస్ ఖాళీగానే ఉండాలి. ఇక ఉన్న వీడియోలన్నీ ఎడిట్ చేసేసుకొని పెట్టుకోవాలి, చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి. ఘోరంగా అంటే ఘోరమైన వాన. అసలు అసలు అంత ఎక్సైట్ కూడా చేయలేదు, మంచి క్లియర్ స్కై ఉంది కదా, ఏ వాన ఎందుకు పడుతుందిలే అనుకున్నా. పొట్టు పొట్టు వాన. ఫస్ట్ మ్యాప్స్ పెట్టుకున్నాం, మ్యాప్స్ పెట్టుకుంటే బ్లూటూత్ ఎట్లయినా రూట్స్ చెప్తూ ఉంటుంది మన గూగుల్ ఆంటీ. వచ్చేసాయి. ఈ ఐఫోన్తో ఇదే దమ్దమ్. చండీగఢ్ ఇంకా ఇక్కడ నుంచి 370 కిలోమీటర్స్ ఉంది. 6 అవర్స్ 47 మినిట్స్ చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ టైం అయితే 2 అవుతుంది, మనం రీచ్ అయ్యేసరికి 9:00 అని చూపిస్తుంది. ఎట్లయినా అదే 10 అయిపోతుంది కాస్త. ఆల్ రైట్ గాయస్, ఇక్కడ ఆగి ఒక ఛాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. అండ్ ఇప్పటివరకు పొట్టు పొట్టు బాణం వన్ ఉండే అనమాట, కెమెరాస్ అయితే తీసి లోపల పెట్టేసినాం. మేమైతే ఇంతకు ముందు వరకు ట్రావెల్ చేసిన ఎక్స్ప్రెస్ వే నుంచి అయితే లెఫ్ట్ డైరెక్షన్ తీసుకొని ఈ హైవే పైకి అయితే వచ్చేసాం అనమాట. ఈ హైవే అయితే బొంగుల హైవే, మళ్ళీ దీంట్లో టోల్ గేట్లు. అసలు ఏం చెప్పాలి చెప్పండి, మీకు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా చండీగఢ్ 300 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనమైతే ఒక 100 కిలోమీటర్స్ తర్వాత NH 44లో అయితే కనెక్ట్ అయిపోతాం అనమాట. NH 44 కన్యాకుమారి టు కాశ్మీర్ ద లాంగెస్ట్ హైవే ఆఫ్ ఇండియా. NH 44 మధురై వీడియోలో కూడా చెప్పినాను కదా, NH 44 ద లాంగెస్ట్ హైవే ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అదే హైవే పైకి అయితే మళ్ళీ జాయిన్ అయిపోతాం మనమైతే సోనిపత్ దగ్గర. ప్రజెంట్ మనమైతే హర్యానాలో ఉన్నాం, మన అత్యంత స్టేట్ హర్యానాలో. ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ అయితే 96.81 రూపీస్ ఉంది. ఇంతకుముందు చంద్రబాబు బండ్ల ఫ్యూయల్ అయితే చెప్పిస్తుండే 96 రూపీస్ ఉంది, మనం అక్కడ చెప్పించినప్పుడు 109 రూపీస్. అంటే అర్థం చేసుకోండి, ఒక 13-14 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది పర్ లీటర్కి పక్క పక్క స్టేట్స్కి. ఎండ మాత్రం గట్టిగానే కొడుతుంది, మళ్ళీ ఏం చేస్తుందో అర్థం కాలేదు. ఇంతకుముందు కూడా ఎండ కొడుతుందన్న పొట్టు పొట్టు బాగానే పడ్డది,
ఇప్పుడు కూడా ఎండ కొడుతుంది, మరి ఏం చేస్తుంది, ఇట్లనే ఎండ ఉంటుందా, వాన పడుతుందా, ఏం అర్థం కాదు. ఇప్పుడు చూసుకోండి, ఖాళీ డివైడర్ ఎక్కిచ్చేసిండు ఆటోనే, ఏం యాక్సిడెంట్ అయిందో ఇదే అనుకుంటా. ఓమ్నికి వాళ్ళు ఎక్కించి పడేసిండుగా వేరే, అందుకే హైవేలో పైన జాగ్రత్తగా ఉండాలి. అందుకే మోటార్ బ్లాగింగ్ అంటే ఈజీ కాదు, తిరిగితే ఎంజాయ్ కాదు, లైఫ్ రిస్క్ చేయాల్సి ఉంటుంది మోటార్ బ్లాగింగ్ అంటే. ఎప్పుడు ఏ సెకండ్లో ఏమవుతుంది కూడా తెలియదు. అండ్ గాయ్స్ చూసుకోండి, మొత్తం రెడ్ లైన్ చూపిస్తుంది అనమాట మ్యాప్స్లో అయితే, ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకోండి ఒకసారి మొత్తం, ఇవి ఏం చెట్లు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. చూసుకోండి మంచిగా చూసుకోండి చెట్లని, మొత్తం ఇవే ఇక నార్త్ సైడ్ వస్తే. మా సందు దొరుకుడే, వెళ్ళిపోదాం దాపురం. అబ్బా బుగ్గ ఇడ యూ ఫకింగ్ అడ్జస్ట్ బ్రో. వేరే మరి ఎవరిని కూడా రానివద్దు. అయ్యా అసలు ఇండ్లో అయితే రెడ్ కలర్ చూపిస్తుంది బ్రో, 4 మినిట్స్ డిలే అని చూపిస్తుంది. ఏ ఇది ఒకటి ఆన్ కమ్మంటే మొత్తం ఫేస్ గీస్ అనుకుంటా. ఓపెన్గా ప్లస్ 2 మినిట్స్, మళ్ళా 2 మినిట్స్ యాడ్ అయింది ఇందులో, ఇంకా 281 కిలోమీటర్స్. అయ్యా ఏంది బ్రో ఇది, తిందిలే బుల్ బుల్ పిట్ట. అండ్ గాయ్స్ ఒకసారి అయితే ఇది చూసుకోండి, లారీ ఎట్లా దిగ పడిపోయిందో, లారీ వల్ల ఇప్పుడు అక్కడ ఒక 2-3 కిలోమీటర్స్ జామ్ అయిపోయినాయి వెహికల్స్. వాళ్ళు వేరే ఇరికిందిగా లారీ మాత్రం, ఘోరమైన స్లష్ అసలు, మొత్తం చాక్లెట్ పేస్ట్రీ వేరే ఉంది. చిచ్చి ఇంకా నయం షూస్ ప్యాంట్కి ఏం కాలేదు ఇంకా, లేకపోతే గూడ్చిపోతాయి డైరెక్ట్, ఏం గూడ్చిపోతాయి. ఎం అంటే 18+ అర్థం చేసుకోండి. అండ్ గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా సుధీర్ మూర్తల డాబా అని చెప్పేసి, ఇక్కడ తాగి ఒక కాఫీ అయితే తాగినాం అన్నమాట, మంచి కాఫీ, గట్టిగా కాఫీ అయితే వేసుకున్నాం. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే ఓడిపోతున్నాం టువర్డ్స్ చండీగఢ్. ఒకసారి ట్రాఫిక్ అయితే చూసుకోండి, మనం ఇంకా పానీపట్ దాటేసినాం అనుకుంటున్నాం, పానీపట్ అయితే క్రాస్ అయిపోయినాం, పానీపట్ క్రాస్ కాగానే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, అసలు ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ ఉంది. ఈ కాకకైతే అసలుకి ఆగుతలేదు, మొత్తం ఈయన వీలీలు కొడతా అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం, మరి స్టార్ స్పోర్ట్స్ వేసుకొని ఆగుతాం లేదు ఇంకే. ఇప్పుడన్నా దొరుకుతాడు చూడుపురా వాడు, క్యాప్లు వెళ్ళిపోతాడు క్యాండెడ్ అన్నాడు. వీళ్ళు వేరే బ్రో, వీళ్ళు ఇంకెంత దూరం ఉందో ఏమో ఈ ట్రాఫిక్ అయితే అమ్మ. అయితే ఆటోమేటిక్ అయిపోతుంది నాది, మళ్ళీ అట్లుంటుంది బేస్ వాయిస్. నీ నువ్వు మాట్లాడింది అసలు నా బ్లాగ్లోనే రికార్డ్ కాదు బ్రో, నార్మల్ వస్తుంది నీ వాయిస్ అయితే, నేను ఒర్రెడికి నేను అట్లా డబల్ వాయిస్ వచ్చేస్తుంది. మ్యాక్స్ యాక్సిడెంట్ లేదంటే ఇంకేదైనా స్టోరీ అయ్యి ఉండాలి మందల, అంతే కదా, లేదంటే రోడ్ డైవర్షన్ వల్లనా నాగుండాలి. మ్యాక్స్ యాక్సిడెంట్ లాస్ట్ టైం కూడా నాకు లదాఖ్ వచ్చినప్పుడు ఇంతే బ్రో, ఒక 2 గంటలు అయిపోయినా తెలుసా, సేమ్ పానీపట్ 2 గంటలు చుక్కలు కనిపించినాయి. ఓహో నువ్వు లారీ వెనకాల అయిపోయినావా గాయస్. ఒక 3-4 కిలోమీటర్స్ నుంచి ఇదే పరిస్థితి, కలిసి చుక్కలు చూస్తున్నాం ఇక్కడ, ఒక్కడు సైడ్ ఇస్తలే ఒక్కని కూర్చోవుతుంది అసలు.
అయింది బ్రో అంతేనా? అంతేగా మొత్తం ఓవన్ కుచ్చు అవుతలే ఏం అవుతలే అనేకనా మేము ఎవరు కావాలో తెలుసా? బస్ ఉంది బా వెనకాల ఒక బస్ ఉన్నాడు వాహనకి అసలుకే అవుతలేదు పిచ్చి చాలే ముసలా కొడుకు అవునరా అసలు గ్యాప్ ఎంత ఉంటలే తెలుసా ఇంచు ఇంచు ఇంచులు ఉంటుంది మొత్తం వెహికల్స్ అన్ని ఒవ్వనికి అవతలేదు గ్యాప్ జిర్ర సంద దొరికిందంటే వెళ్ళిపోతారు మనకు ప్యాన్ వేసే సాడిల్ బ్యాగ్స్ ఉండి మెల్లో పోల్సి వస్తుంది అవును ఇదే స్టోరీ మరి మామూలుగా ఉండదు పిచ్చర్లు వాళ్ళ ఎడికైనా మాట్లాడుతారా నాయన అనుకుంటారు ట్రాఫిక్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం మన వైట్ హార్స్ ఓవర్ హీట్ అయిపోయింది అనమాట 50-55 డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోయింది ఓవర్ హీట్ అయిపోయింది సో దానివల్ల బైక్ అయితే ట్రబుల్ ఇచ్చింది ఆగిపోయింది అనమాట సో కొంచెం బైక్ అయితే రెస్ట్ ఇచ్చేసినాం అండ్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మూవ్ అయిపోతున్నాం ప్రజెంట్ ఇప్పుడైతే 7:10 అవుతుంది అనమాట టైం ఇక్కడ స్టోరీ ఊకే బ్రోది గోప్రో హ్యాంగ్ అవుతుంది నాది కూడా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు నేను నాది ఈ రైడ్ ముందే తీసుకున్నా గోప్రో 9 కానీ అయినా కానీ హ్యాంగ్ అవుతూ ఉంటుంది గోప్రోలో ఉన్న బగ్ ఒక్కటే అది స్టోరీ ఈ గోప్రో వాళ్ళు ఎప్పుడు దీనికి ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారో ఏం అర్థమవుతలే ఈ బ్రిడ్జ్ పైన అయితే లారీలు పోతూ ఉంటే గైట్ ఇట్లా అనుకుతున్నది బ్రిడ్జ్ అంతా షేక్ అవుతుంది స్టోరీ అండ్ గైస్ మనమైతే ఇప్పుడే కర్నూల్ సిటీ కూడా క్రాస్ అయిపోయినాం అండ్ ఈరోజు రైడ్లో మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్ ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ వచ్చేసి పెట్రోల్ నయ్యే నయ్యే ఏదేంద్రా నాయన మీరు పెట్రోల్ లేదంటే ఇంకా ముందర పెట్రోల్ బంక్లో కొట్టించుకుందాం ఆల్ రైట్ గాయ్స్ ఇంకా మనమైతే ఫ్యూయల్ అయితే ఏం చేపించుకోలేదు అనమాట ఆల్మోస్ట్ 114 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ప్రజెంట్ మనమైతే కురుక్షేత్రలో ఉన్నాం కురుక్షేత్రం అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కురుక్షేత్ర ఇదే అనమాట కురుక్షేత్ర సిటీ ఇది వచ్చేసి కౌరవులకి పాండవులకి ఇద్దరి మధ్యలో జరిగిన యుద్ధ భూమి ఇది కురుక్షేత్ర అదే కురుక్షేత్ర దాటగానే మనకైతే కురుక్షేత్ర హవాలి అని ఒక డాబా అయితే ఉంటుంది అక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ అవుదామనే ప్లాన్లో ఉన్నాం ఎందుకంటే మార్నింగ్ దోశాన తిన్నాం అంతే ఇప్పటివరకు నో ఫుడ్ ప్రజెంట్ టైం అయితే 8:30 అవుతుంది సో కురుక్షేత్ర హవాలి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడనే ఫుడ్ తిన్నాను అనమాట సో అక్కడ ఫుడ్ నచ్చిన నాకు ఈసారి కూడా అక్కడనే తిందామనే ప్లాన్లో ఉన్నాం ఇంకా ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అంతే డైరెక్ట్ డాబాకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇక్కడ అనిపిస్తుంది ఐ లవ్ కురుక్షేత్ర ఇదే అనమాట కురుక్షేత్ర హవేలీ డాబా ఇక్కడనే మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ప్రజెంట్ టైం చూసుకోండి 9:11 అవుతుంది ఇంకా కురుక్షేత్రంలోనే ఉన్నాం కురుక్షేత్రం నుంచి డైరెక్ట్ ఇంకా మన రూమ్కి 95 కిలోమీటర్స్ ఉందన్నమాట ఎట్లయినా 1-1.5 అవర్ అయితే పడుతుంది ఈ కురుక్షేత్ర హవేలీ వచ్చేసి కురుక్షేత్ర సిటీ దాటిన తర్వాత అయితే ఉంటుంది మనకి ఫుడ్ ఎవరైనా ఇక్కడ తినాలనుకుంటే మాత్రం పక్క రికమెండ్ చేశాను నేనైతే ఆల్రెడీ 2 బాటిల్స్ మళ్ళీ బ్యాక్ ఆన్ రోడ్స్ ఫస్ట్ అయితే ఫ్యూయల్ అప్ చేసుకోవాలి ఇంక ఇక్కడ నుంచి మీకు ఏం చూపించినా మొత్తం బ్లాక్ కలర్నే కనిపిస్తుంది మొత్తం చీకటి ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే బ్లాగ్ అయితే వేస్తా లేదంటే డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం ఆబ్రో ఆల్ రైట్ గాయస్ మనమైతే చండీగఢ్ అయితే రీచ్ అయిపోయినాం యాక్చువల్గా అయితే మేము వేరే ఓయో రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాం కాకపోతే అది మొత్తం గల్లీలు గల్లీలు తిప్పి లాస్ట్కు డెడ్ ఎండ్కి తీసుకుపోయింది అనమాట ఆడ హోయో లేదు ఏమీ లేదు అది మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని హోయో అయితే బుక్ చేసుకున్నాం హోటల్ దయాలని చెప్పి ఇది వచ్చేసి పర్ డే 800 రూపీస్ కడిపోయింది 3 నైట్స్కి 2,200 రూపీస్ ఇప్పుడు ఇక్కడ ఎక్కిచ్చేదా మిట్రా వచ్చేసాం అనమాట ఒకసారి రూమ్ అయితే చూసేసుకొని అండ్ ఇదే రూమ్ వ్యూ ఈ రూమ్ వచ్చేసి మనకైతే 3 నైట్స్కి 2,200 రూపీస్ అయితే పడింది అండ్ ఇక్కడైతే మనం డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అక్కడ నుంచి ఒక అంబాల వరకు రోడ్ అయితే బాగుండే అంబాల క్రాస్ అయిన తర్వాత రోడ్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది మొత్తం పొక్కలు ఉన్నదన్నమాట సో అందుకే వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ 11:20 అవుతుంది ఇంకా ఇంకేం లేదు డైరెక్ట్ రేపైతే మన
అడ్వెంచరస్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనుకోండి ఒక 3 డేస్లో. దానికోసం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. ఆ బ్లాగ్ అయితే రేపటి బ్లాగ్లో వచ్చేస్తుంది. ఆ మా బ్లాగ్ మిస్ అవ్వదంటే మాత్రం కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, గ్రే కలర్ రిజిస్ట్రేషన్, దాని పక్కన ఉన్న బెల్ అయితే మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ అనదర్ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. అంటే బాయ్.